నమస్తే రమగారు రమగారు మనము నావెల్స్ చెప్పుకుంటూ ఉన్నాం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఏదైనా మంచి నావెల్ చెప్తారా మరి పాత నావెల్ కాదు వాళ్ళు తీసుకున్నది వచ్చింది ఓకే దొరసాని దొరసాని సినిమా కూడా ఉంది ఇది రమగారు కాలంలో వచ్చింది కదా ఆ సినిమాలో ఏమో ఆ అమ్మాయి ఏదో ఒక రాజుగారు అమ్మాయి జమీందారు ఒక చక్కటి అందమైన అమ్మాయి కథ ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెలంగా మార్చుకోవాలనుకుంటున్నారా సంప్రదించండి డాక్టర్ మాధువిని కథ రాసేసరికి ఆవిడ చిన్నవారే పెద్ద ఏజ్ ఉన్న ఆవిడేం కాదు ట్వంటీ థర్టీ మధ్యలో ఉంటుంటాయేమో అనుకుంటున్నాను అప్పుడు ఇంత మీరు మాట్లాడుతూ ఉన్నారు టెస్ట్ చేస్తూ ఉన్నారు ఆవిడేనా ఓ సూపర్ అన్న అంటే నేను ఒక వారి ఐదారు రోజుల క్రితం మెసేజ్ పెట్టాను ఈ నావెల్ చెప్పాలనుకుంటున్నాను మనసులోనే మనసు చేసినట్టుగా చేస్తాను అని అయితే ఆవిడ వారం నుంచి చూడలేదు నిన్న నేను ఇక్కడ స్టూడియోలో ఉండగానే కదా చేయండి మీరు ఎలా చేస్తారో నాకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పారు అయితే తోటి మాట్లాడడం కుదిరింది అనమాట ఇది నేను స్వాతిలో సీరియల్ గా వచ్చింది వస్తే చివరి ఎపిసోడ్ మిస్ అయ్యా నేను కథ నాకు నచ్చింది మామూలుగా మనకి ఒక వివాహ బంధం మీద వివాహం వైవాహికమైన వ్యవహారం మీద ఒక నమ్మకం ఉంటుంది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న క్రమంగా పెళ్లిలో అడ్జస్ట్ అవుతారు పీపుల్ మనం అలాంటివి చూస్తాం కదా పెళ్ళికి ముందు నువ్వంటే నాకు ఇష్టం లేదు లేదా పెళ్ళి అవ్వగానే కూడా మా నాన్నల బలవంతంతో పెళ్లి చేసుకున్నాము అన్న వాళ్ళు క్రమంగా సంసారంలో పడిపోతే మన చుట్టాల్లో వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటారు అవును అవును అయితే ఈ కథలో ఏంటంటే ఇష్టం లేకుండా ఏదో ఒక తొందరపాటికి లోనే పెళ్లి చేసుకుని అమ్మాయికి నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పి మెల్లిగా ఆ వివాహ బాంధవ్యానికి లోబడిపోయిన ఒక అబ్బాయి అమ్మాయి కథ మంచి కొంచెం ఇందులో ఒక చిన్న రొమాంటిక్ ఇది ఉన్నది కానీ అది గట్టిగా చెప్పబడదు ఒక సాఫ్ట్గా వెళ్తుంది అనమాట ఒకే చోట కలిసి ఉంటే భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత ఆ బాంధవ్యం వాళ్ళని ఎట్లా కలుపుతుంది అని చెప్పే చిన్న కథే ఒక ఏమైనా ఇరవై రెండు ఎపిసోడ్లు అలా ఉన్నాయి అంతే ఇరవై ఇరవై రెండు వారాల కథ అందుకంటే పెద్దది కాదు వారం వారం వెయిట్ చేసేదాన్ని బాగా నేను నైన్టీస్ లో వచ్చింది రమగారు ఇప్పటికీ స్వాతిలో వస్తున్నాయా ఇప్పుడు ఉన్నాయి మధుబాబు గారిది కూడా ఏదో నడుస్తుంది ఇప్పుడు నల్ల త్రాసో ఏదో ఎక్కడైనా ఓసారి పుస్తకం కనబడితే చూస్తుంటా నేను ఇప్పుడు కొంచెం చదవట్ల అప్పుడు ఏం చేసేదాన్ని అంటే రోజువారికి పుస్తకాలు తెచ్చిచ్చేందుకు ఒక కథను వస్తుండేవాడు నెలకి ఇంత డబ్బులు కట్టేవాళ్ళం ప్రతిరోజు వీక్లీ ఏదో ఒక వీక్లీ చతుర విపుల అవి వచ్చేవి స్వాతి మంత్లీ వచ్చేది స్వాతి వీక్లీ ఆంధ్రజ్యోతి పుస్తకాలు ఉండేవి నవ్వా తర్వాత ఏమో పల్లకి అవి కూడా వచ్చేవి హాసం అనే ఒక పత్రిక అట్లా వస్తుండేవి ఇప్పుడు ఒక ఏడాది ఏళ్ళుగా ఆ మనిషి కుదరలేదు నేను కూడా ఏవేవో రకరకాల వేరే వ్యవహారాల్లో పడిపోయి రెగ్యులర్ వీక్లీ చదవటం అయితే మీనా గారు కొంతకాలం క్రితం నాకు ఫేస్బుక్ లో కలిశారు నేను ఫేస్బుక్ పెట్టేసరికల్ ఆవిడ రెస్పాండ్ అయ్యారు నన్ను చూస్తున్నానని చెప్పారండి ఇప్పుడు పెద్దగా కథలు అవి రాయట్లేదు తక్కువ రాస్తున్నారు రాస్తూ ఉండండి బాగుంటుందని అడిగాను కానీ తర్వాత పెద్దగా ఆవిడతో నేను మాట్లాడలే చాలా రోజుల తర్వాత నేను మెసేజ్ పెట్టి అవిస్తాను సూపర్ బాగుంటుంది కథ ఇప్పటికి కూడా దొరుకుతుంది దొరసాని పేరుతోటి రెంట చింతల మీనా పేరు ష్యూర్ మీనా రెంట చింతల మనం ఫేస్బుక్ లో కూడా చూడవచ్చు స్క్రిప్ట్ లో ఈ పుస్తకం దొరికింది నాకు స్క్రిప్ట్ అనే యాప్ ఉంది అది ఒక నెల రోజులు మనం ట్రై చేయొచ్చు ఫ్రీ ట్రయల్ ఇస్తాడు నెల రోజుల తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ అన్ని అటాచ్ చేసేయాలి నెలకి ఇంతని కట్ అవుతుంది రెగ్యులర్ గా ఏవో ఒక నావెల్స్ పుస్తకాలు పాతవి చదివేందుకు ఒక అవకాశం ఆన్లైన్ చదవటమే నేను చదువుతున్నా కదా ఇప్పుడు ఆన్లైన్ చదవటం మీద నాతో డిస్కషన్ పెట్టకండి నాకు వేరే అవకాశం లేదు అందుకని అవే అయితే ఈ స్క్రిప్ట్ లో దొరికిన పుస్తకం ఈ పుస్తకం దొరికాకే నేను వారితో కనెక్ట్ అయ్యాను ఈ కథ ఏంటంటే జానకి అని ఒక అమ్మాయి ఈ అమ్మాయి ఇంటీరియర్ డిజైనర్ డిజైనరు అమ్మ నాన్న తమ్ముడు నాయనమ్మ నాయనమ్మ మంచి యాక్టివ్గా ఉంటారు ఆవిడ బాగా ఈ పిల్లని అన్ని రకాలుగా చక్కగా చూసుకుంటారు కథా ప్రారంభం మనకి ఎట్లా కనపడుతుందంటే జానకి విహారి భార్య భర్తలు విహారీకి జీఎంగా ప్రమోషన్ వస్తుంది ఇంటికి వెళ్తాడు ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఓ పిల్లాడు ఒక నాలుగైదు క్లాసులు నాలుగో క్లాసు పిల్లాడు ఒకడు పిల్లాడు ఒక ఏళ్ళవాడు అట్లా రెండో పిల్లాడు వాడు ఎప్పుడు పక్కింట్లో ఆడుకుంటున్నట్టుగా చూపిస్తారు మన దగ్గర కూడా ఉంటారు అంతే పక్కింటికి వెళ్ళిపోతూ చూపిస్తారు ఆ రోజు రాత్రి ఆ విహారి అనుకుంటాడనమాట తను ఆలోచిస్తాడు ఏడెనిమిదేళ్ల క్రితం ఈ జానకితో నేను క్షణం బతకలేను అనుకున్నాను ఇప్పుడు జానకి లేకపోతే నేను క్షణం బతకలేనట్టుగా అయిపోయాను కథ ఇట్లాగే మొదలవుతుంది వీళ్ళకి పెళ్లి చేస్తారు జానకి విహారికి పెళ్ళి అవుతుంది పెళ్ళైన రెండో రోజే సెకండ్ డే బా అత్త మావలకి అమ్మా నాన్నకి టీ తెస్తుంది జానకి అప్పుడు విహారి అరుపులు వినపడతాయి అమ్మాయికి నా పెళ్ళి నా గొంతు వసేసారు మీరు ఇట్లా మోసం చేశారు నన్ను అని చెప్పేసి అమ్మా నాన్నల మీద చెడ ఆమెడా పోట్లాడతాడు ఏం జరిగిందో అర్థం కాదు వాళ్ళ నాన్న వీళ్ళమ్మ నాన్న ఇద్దరి మీదే అరుస్తాడు మీరు నన్ను మోసం చేశారు మోసం చేసి పెళ్లి చేసేసారు ఆ అమ్మాయి అప్పుడే వచ్చేసరికి కళ్ళు అతనికి ఏం చేయాలో అర్థం కాదు ఈ అమ్మాయిని ఏమంటాడంటే చిన్ని నీ నేను చూడంను నువ్వంటే నాకు పరమసహ్యం అంటాడు పిల్ల బిక్క చచ్చిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు అసలు ఏం జరిగిందో తెలియదు అతను వెళ్ళిపోయాక వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న ఇద్దరు అమ్మాయికి చెప్తాడు వీళ్ళమ్మా నాన్న కూడా తెలుసు ఇతనికి ఇంతకు ముందే ఒక్క అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉంది కళ్యాణి అమ్మాయి పేరు అయితే ఆ అమ్మాయి నుంచి తప్పించారు ఇతన్ని అమ్మానాన్న నాన్న గ్లాండ్గా తప్పించి ఈ ఇచ్చి పెళ్లి చేశారు ఏమని చెప్పారు అని అడిగింది ఈ అమ్మాయి ఏంటంటే మిత భాష కొంచెం తక్కువ మాట్లాడుతుంది ఏమని చెప్పారు అంటే అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పాం అమ్మాయికి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంతకుముందే వీళ్ళిద్దరికీ చాలా గొడవలు ఉన్నాయి ఎవరికి కళ్యాణి విహారికి గొడవలు ఉన్నాయి ఈ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసాక అయితే ఈ అమ్మాయి ఏమనుకుంటున్నా బ్రెయిన్ ట్యూమర్ అని తెలిస్తే ఇంకా అమ్మాయిని సపోర్ట్ చేయాలి కానీ వీడు పెళ్లి చేసుకోవటం ఏమిటి అనిపిస్తుంది పిల్లకి అక్కడ జరిగిన వ్యవహారాలు ఏంటో వాళ్ళకే తెలీదు ఈ అమ్మాయికి సరిగ్గా తెలియదు అక్కడి నుంచి వాడు గట్టి గట్టిగా అరిచాడు కదా నువ్వంటే నాకు నీ మొహం నేను జన్మలో చూడండి అన్నాడు అమ్మాయికి ఏం చేయాలో తెలియదు వాళ్ళ అమ్మా నాన్న ఏమంటారు ప్రేమంగా సర్దుకుంటుంది అనుకున్నాము మెల్లిగా చూద్దాం నీకు ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకుంది కానీ ఆ మాట అంతమే నిన్న డివోర్స్ అంటే అదే చేయకుండా ఉండాల్సింది కదా కదా వీటి రియాక్ట్ అవుతాడు అనుకోలేదు పెళ్ళైన రెండో రోజే వాడికి నిజం తెలిసిపోయింది అబ్బాయికి సరే ఏం చేస్తుంది బికమొహం వేసుకుని కూర్చుంటుంది సరే లోపలికి వెళ్తే వాళ్ళ నాయనమ్మ ఏమంటుంది వాళ్ళ నాన్న కొంచెం ఆలోచించు డివోర్స్ తొందరపడద్దు ఆలోచించమంటాడు ఇవి వాళ్ళ నాన్న లెంగ్దీగా సంభాషణలు ఉండవు కొంచెం సింపుల్ గానే ఉంటాయి ఆలోచించు నిదానంగా చూద్దాం కొంచెం టైం తీసుకుందాం డివోర్స్ తీసుకోవచ్చు కానీ దాన్ని తొందరపట్టం ఎందుకు ఇప్పుడే నేనే కదా పెళ్ళైంది కొంచెం సమయం ఇస్తే ఇవన్నీ సర్దుబాటు కావచ్చు మాకు తెలుసు విహారి చక్కటి వాడు మంచి ఉద్యోగం అమ్మ నాన్న చాలా మంచి వాళ్ళు ఒక్కడే కొడుకు వాళ్ళు కూడా నీతో బాగా ఉంటారు నీకు లైఫ్ బాగుంటుందని చేసాం ఆ ఒకటేదో ఆ మాత్రం స్నేహాలు ప్రేమలు లేని వాళ్ళు ఎవరు ఈ రోజుల్లో బాగుంది కదా ఆలోచన బాగుంది సరే అక్కడ నుంచి నాయనమ్మ ఏమంటుంది నాయనమ్మ ఏదో సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంది ఏమంటుందంటే నువ్వు మేము క్లబ్కి వెళ్తే ఆవిడ ఒక క్లబ్కి వెళ్తుంటాడు యూత్ క్లబ్ క్లబ్కి రమ్మంటుంది నేను ఎందుకు రావాలి నేను రాను అయినా యూత్ అని పేరు పెట్టుకుని నిన్నెందుకు చేర్చుకున్నారు వాళ్ళంటే అక్కడ రవి నిన్ను అడుగుతున్నాడు రమ్మంటూ ఆ రవి అనేవాడికి ప్రపోజ్ చేస్తారు నాయనమ్మ అతను చెస్ బాగా ఆడతాడు ఆవిడతోటి ఇవిడేమ ఏదంటే అమ్మ నచ్చేది ఏమైనా ఉందా రవి నీతో చెస్ ఆడతాడు కాబట్టి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు అంతే కదండి మరి నువ్వు విజయన్ ఎందుకు చేసుకోవాలనుకున్నావు అని అడుగుతుంది ఈ అమ్మాయి జీవితంలో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి తోటి అమ్మాయికి ఒక సమస్య అందుకని వదిలిపెట్టేసింది ఇవి జరుగుతాయి కదా ఫ్రెండ్స్ ఉంటారు పెళ్లిళ్ళ మాటలు వస్తాయి వాళ్ళతోటి పడలేము అనుకుని మానేసుకుంటారు చూడాలి చూడక్కర్లేదు ఇప్పుడు అసలు చుట్టాలా ఇది వరకు కూడా చూసేవాళ్ళు కాదు ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు అదేం పెద్ద వ్యవహారంగా ఏమి నడిచేది కాదు ఇవిడేమందంటే కాదు నువ్వు ఎందుకు ఆలోచించవు దీని మీద ఒకడేమో నీకు క్లాస్ పీకుతాడు ఆ విజయ్ అన్నవాడు వీడేమో నీ మీదరిచాడు వీళ్ళిద్దరెవరు నీకు నో చెప్పడానికి నువ్వు కదా నో చెప్పాల్సింది ఇంత అత్యద్భుతమైన అమ్మాయిని పోగొట్టుకున్నావని ఏడవాలి వాళ్ళు అది చెయ్యాలి నువ్వు అంటే దానా దిన విడాకులు తీసుకోవద్దు అని చెప్తుంది నాయనమ్మ స్మూత్గా అక్కడి నుంచి అమ్మాయి ఏదో కొద్దిగా కొట్టుకున్నారు పోట్లాడుకున్నారు కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఈ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళిపోతుంది వీళ్ళు ఉండేది విజయవాడలో హైదరాబాద్ వెళ్ళింది వెళ్లేసరికల్లా హారి కాపురానికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో చెప్తుంది వెళ్ళింది వాళ్ళ అమ్మా నాన్న నువ్వు మనసులో పెట్టుకోకు ఏడవకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే వచ్చేసేయి నువ్వు బాధపడద్దు అని ఎట్లా కొట్లా బతిమిలాడి ఆ అమ్మాయిని ట్రైన్ ఎక్కిచ్చారు ఎక్కింది వెళ్ళింది వెళ్ళాక వెళ్లేసరికల్ అతని ఇంట్లో నేడు తాళం వేస్తుంది ఇల్లు అంతా చాలా బాగుంది చక్క క్యూట్ గా ఉన్నాడు డూప్లెక్స్ ఇల్లు మొక్కలకు నీళ్ళు అవిపోయేట్లో మిగిలిందంతా బాగుంది ఆవిడ కూర్చుని ఉంటుంది సామాన్లు అన్నీ పట్టుకుని ఓ అమ్మాయి వేస్తుంది చక్కగా పోనీ టైల్ చేసుకుని అప్పుడు ఈ అమ్మాయికి తెలుస్తుంది అనమాట విజయ్ అని ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు మన జానకి అతను ఏం చేసేవాడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం పాతకాలం పద్ధతిలో లూజ్గా పెద్ద పెద్దగా ఉండేటువంటి చూడిదారులు వేసుకునేది ఫ్రెండ్షిప్ అయిన కొత్తలో బాగానే ఉండి క్రమంగా ఈ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకో మంచి చక్కగా బట్టలు వేసుకో లేటెస్ట్ ట్రెండీగా ఉండు ఐబ్రోస్ ప్లక్ చేసుకో మస్కారా వేసుకో జుట్టింత బారెడ్డి జడ ఆ జడగా తెరిచుకుని స్టైలిష్గా చేసుకోమని చెప్పేవాడు అతను అప్పుడు జానికి ఉండదు అనుకునేది అమ్మాయి దిస్ ఈజ్ మీ దీంట్లో నుంచి మారకూడదు ఎవరికోసమైనా మారాలా మనం ఈ కథలో నాకు అండర్ కరెంటు నైంటీస్లో తీస్లో నన్ను అట్రాక్ట్ చేసింది ఇప్పటికీ నాకు నచ్చిన పాయింట్ అది నీలాగా నువ్వు ఉండటానికి నీవు ఎవరినైనా ఎందుకు ఇంప్రెస్ చేయాలి నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వాలి వాళ్ళ ఇంప్రెషన్ కోసం నువ్వెందుకు మారాలి నీకు నచ్చింది నువ్వు చెయ్యి త్రూఅవుట్ ద స్టోరీ అది నడుస్తూ ఉంటుంది నేను నాలాగా ఉంటా లూజ్ లంగడా బట్టలు వేసుకోవటం లూజ్ లూజ్గా ఉన్న డ్రెస్ వేసుకోవటం పెద్ద బారెడ్ జడ వేసుకోవటం పెద్ద బొట్టు పెట్టుకోవటం ఐబ్రోస్ షేప్ గీపు చేసుకోకుండా చక్కగా కళ్ళ నిండా కాటికి పెట్టుకుని పెద్ద జడ వేసుకుని పువ్వులు పెట్టుకోవడం అమ్మాయి స్టైలు వీడికి అమ్మాయి నచ్చింది కానీ అమ్మాయి స్టైల్ తనకు కావాల్సినట్టుగా మార్చేయాలని చూస్తాడు విజయ్ వాడిని అనుకుని ఈ అమ్మాయి ఆత్మాభిమానం పైకి లేచి వదిలేస్తుంది అతను ఈ అమ్మాయిని కళ్యాణి అని వస్తుంది అక్కడికి ఇది గుర్తొస్తుందనమాట విజయ్కి ఎట్లా కావాలో అలా ఉంది కళ్యాణి చక్కగా షార్ట్ హెయిర్ పోనీ టైలు చక్కగా మస్కరా ఐ లాషెస్కి చక్కగా బాగా చక్కగా గా చేసిన మస్కరా వేసుకుని ఫిగర్ హగ్గింగ్ టైప్ డ్రెస్ వేసుకుని కనపడుతుంది అబ్బో విహార్ ఏదో చెప్పాడు మీరు భలే అందంగా ఉన్నారంటుంది జానకి చాలా అందమైంది కానీ కొంచెం పాతకాలం పద్ధతిలో ఉంటుంది అమ్మాయి చీర జడ అవన్నీ కూడా కాస్త కన్జర్వేటివ్ లో ఉంటాయి సరే ఏం చేస్తుంది కాసేపు చూసి విహార్ ఇప్పట్లో రాడు అని ఆలోచించి మీరు రావడం అసలు ఇష్టం లేదు నాకు అని చెప్పి తాళం తీసి బ్యాగ్లో పర్సులో వేయించి తాళం ఉంటుంది విహార్ ఇంటి తాళం కళ్యాణి దగ్గర ఉంది ఓ తాళం తీస్తుంది లోపలికి వెళ్ళండి అంటే తీసుకొస్తుంది తీసుకొచ్చి పైకి తీసుకెళ్తుంది ఒక పెద్ద బెడ్రూమ్ పక్కన గెస్ట్ రూమ్ ఉంటుంది ఇల్లు చక్కగా ఉంటుంది డ్యూప్లెక్సీలు ఈ రూమ్లో సామాన్లు పెట్టుకోమంటుంది గెస్ట్ రూమ్లో పెట్టుకోవాలి భార్య కాసేపు ఉంది పైన కంపెనీ ఇచ్చింది విహార్ వచ్చాడని పరిగెత్తుకుంటూ కిందకి వెళ్తుంది కళ్యాణి పైకి అతన్ని పైకి వచ్చి ఎందుకు వచ్చావు అని పోట్లాడతాడు నువ్వు ఎందుకు వచ్చావు నీకు నాకు సంబంధం లేదని చెప్పేసే కదా నీ మొహం నాకు గిట్టదని చెప్పే కదా ఎందుకు వచ్చావు అంటాడు నేను వచ్చాను నా అంతటి నేను వచ్చాను నా అంతటి నేను వెళ్ళేదాకా నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి వెళ్ళను నేను నీ భార్యని నా పని మీద వచ్చాను నువ్వు పిలిస్తే రాలా ఇప్పటిదాకా మీ ఇల్లే మీదే ఇల్లు నేను నీతో నా పెళ్ళి సేమ్గా సేఫ్గా ఉన్నవాళ్ళు ఇది నా ఇల్లు కూడా వెళ్ళంటుంది అతను కసా ఆ కళ్యాణితో కలిసి బండి మీద వెళ్ళిపోతాడు ఏ అమ్మాయి ఇల్లు బాకలి కొంచెం చూసుకుని చక్కగా ఇల్లు బాగుంది అమ్మాయికి శుభ్రాలు బాగా పని చేసుకుంటుంది ఎంతసేపు పని చేస్తుంది మొక్కల్లో నీళ్ళు పోసుకోవటం అన్నీ నీట్గా సర్దటం అన్నీ దులుపుకోవటం ఆ గోల్ చాలా ఎక్కువ స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూపిస్తూనే ఉంటారు అది కథలో అమ్మాయి పని చేస్తుంది అని అంతా చూసుకుంటుంది ఉందో చూసుకుని ఏదో బ్రెడ్ పెట్టుకుని తింటుంది పైకి వెళ్ళి పడుకుంటుంది చీకటి పడ్డాక రాత్రేకా అతను వస్తాడు ఏదో వండుతాడు కిందకొచ్చి చూస్తుంది కంచం పడేస్తాడు తినమని అమ్మాయి ఉంది కదా మరి ఏ పెద్దగా తిందు పడుకుంటుంది ఒక రోజు గడుస్తుంది రెండు రోజులు గడుస్తాయి ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది ట్రాన్స్ఫర్ అయిపోయింది ఈ అమ్మాయి ఏం చేసింది పెళ్లి కుదిరిపోయింది పెళ్లి ఉంది కదా అని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంది వాళ్ళ కంపెనీ ఇక్కడ ఉంది అక్కడ బ్రాంచ్ పని పనిచేసే ఉద్యోగం చేసే అమ్మాయినా మరి అమ్మాయి ఫ్యాషన్ ఏమంటారు దాన్ని ఇంటీరియర్ డిజైనర్ ఓకే ఆర్కిటెక్చర్ చదివి ఉంటుంది బహుశా డిజైనింగ్ చేస్తుంది ఇల్లు ఇక్కడ బ్రాంచ్లో చేరాలి ఇంకా సెలవు ఉంది సెలవు అయ్యాక ఈ లోపల అలవాటు అవుతుంది అతను ఇంట్లో ఉండి అలవాటు చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి సరే ఇంకేం చేస్తాడు భార్య వచ్చేసింది ఈ లోపల ఏమవుతుంది ఈ వీ ఇతను ఒక కెమికల్ కంపెనీలో పనిచేస్తాడు చాలా మంచి పోస్టులోనే ఉంటాడు అయితే మేనేజర్ ఆయన ఎండి పిలుస్తాడు మీ ఆవిడ వచ్చింది కదా నువ్వు పెళ్ళాన్ని మేము మా ఇంటికి తీసుకురామంటాడు భోజనం ఆయన రాఘవరత్న ఆయన పేరు ఆయన భార్య కుమారుడు ఉంటారు కూతురు కూడా ఉంది కూతురుని చూపించారు కథ కథలు భోజనానికి తీసుకురామంటే సరే ఏం చేస్తాడు మరి ఈ అమ్మాయి పెళ్ళయింది అమ్మాయి వచ్చింది అవన్నీ ఆయనకి తెలుసు సరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు అడుగుతాడు రమ్మ వస్తావా అని సరే చక్కగా తయారవుతుంది అమ్మాయి ఉంది పట్టు చీర కట్టుకోవటం అవన్నీ స్టైలు నేను ఫ్యాషన్ పరేడ్కి వచ్చినట్టు వస్తున్నావు అలా కాదంటాడు మరి ఇప్పుడు చీర మార్చుకోవడానికి టైం లేదు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్లేసరికి అలా వాళ్ళు విపరీతంగా ఇంప్రెస్ అవుతారు అమ్మాయిలో ప్రేమ అమ్మాయితోటి ప్రేమలో పడకుండా ఎవరూ ఉండలేరు అమ్మాయి మనిషి ఎట్లాంటిది పైగా మృదు భాష తక్కువ మాట్లాడుతుంది ప్రశ్నకి చక్కగా సమాధానం చెప్తుంది నిదానంగా ఆన్సర్ చేస్తుంది అందంగా ఉంటుంది నువ్వు పెద్ద పెద్ద కళ్ళు కళ్ళ నిండా కాటుక చక్కటి ముఖం చక్కగా జడ మంచి పట్టు చీర కుదురుగా కుందర బొమ్మలా ఉంటే ఎవరికైనా నచ్చుతుంది అంతే కదా గీచిపెట్టిన బొమ్మలాగా ఉంటుంది వీళ్ళకు ఒక అబ్బాయి ఉంటాడు ఆ రాఘవరత్నకి గౌతమ్ ఆ అబ్బాయి కళ్ళు అంటుపోతాయి ఈ అమ్మాయి మీద వీళ్ళకి తెలుసు కళ్యాణితో బిడి లవ్ స్టోరీ రెండేళ్ల పాటు వాళ్ళు కలిసి తిరిగింది కళ్యాణిని వదిలేసి ఈ అబ్బాయి ఈ విహారీ జానకిని పెళ్లి చేసుకున్నది వాళ్ళకి తెలుసు ఆ జానకి పేరు వాళ్ళకి చాలా నచ్చుతుంది పైగా అమ్మాయి ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ పక్కగా ఏవేవి ఎక్కడైనా ఉన్నాయి అంటే డిజైనర్ డిజైనర్ కదా అప్పుడు అతను చెప్తాడు ఈ అమ్మాయి డిజైనర్ అనే కదా వాళ్ళకి ఇంకా ఇంత నిదానంగా కన్జర్వేటివ్గా అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ డిజైనర్ అనుకోండి ఇంటీరియర్ డిజైనర్ అంటే వాళ్ళు ఇంకా స్టైలిష్గా ఉండాలి కన్సర్వేటివ్గా ఉన్న అమ్మాయి అమ్మాయి చేసే వర్క్ ఇవి రెండు వాళ్ళని ఆకర్షిస్తాయి అక్కడి నుంచి కొద్ది రోజులు ఇట్లా గడుస్తుంది పెద్దగా వీడేముంటుంది మీరు ఎవరు ఎలా పని చేసుకుంటున్నావు ఏంటి అని అడుగుతారు నేనే చేసుకుంటాను పని మనిషి లేదంటే ఒక అమ్మాయింది పంపిస్తాను అంటారు పొద్దున ఒక అంత అమ్మాయిని ఒక పని అమ్మాయిని పంపిస్తారు ఓ నలభై యాభై ఏళ్ళు మధ్యలో ఆవిడ వచ్చి ఇక్కడ వీళ్ళు ఇంట్లో స్థిరపడి వద్దంటారు నాలుగు జీతం అంటే చాలా ఎక్కువ నైంటీస్లో నాలుగు వందలు ఎక్కువ మా నైంటీస్లో మేము కూడా మా పని మంచికి వంద రూపాయలు ఇచ్చేవాళ్ళం వంద చాలా ఎక్కువ ఎనభై అసలు అప్పుడు ఎనభై రూపాయలు మాత్రమే వంద రూపాయల పని మంచి కూడా ఉండేది మనకి వరకు హండ్రెడ్ రూపాయలు పని అంతే అంతే ఈఎస్ఐ నుంచి లోపల టూ రూపీస్ ఇచ్చేవాళ్ళం చేయ ఆటోకి రెండు రూపాయల ఆటోలు నార్మల్ షేర్ ఆటోనే మా ఈఎస్ఐలో ఎక్కితే మా ఇంటి దగ్గర మా ఏజ్ కాలనీ ఎక్కి దింపడానికి టూ రూపీస్ సూపర్ సరే వద్దంటారు కానీ అమ్మాయిని ఉంచుకుంటారు ఈ లోపల ఏమైంది పిలిచారు కదా వీళ్ళ ఇంటికి ఇంటికి పిలిచి నిన్ను మేనేజర్ని చేస్తున్నాము తర్వాత ఏమో నీకు కార్ ఇస్తాము అని చెప్పాడు రాఘవ రత్న ఈ అమ్మాయి జానకి విహారీ వాళ్ళ పై వాళ్ళ ఎండి కదా కార్ వచ్చింది పని మేనేజర్ పోస్ట్ వచ్చింది పని మనిషి వచ్చింది ఓహో ఏమంటది ఇప్పుడు పని మనిషిని వద్దన్నాము అనుకో బాగుండదు కదా మీ ఓనర్ పంపించింది కార్ ఎండి పంపించింది పని మనిషి కదా అని పని అమ్మాయిని ఉంచుకుంటారు నేను రేపద్దును వెళ్ళిపోతా అప్పుడు నీకు ఇంట్లో ఉంటుంది తోడు ఈ అమ్మాయి వెళ్ళిపోతుందని ఫిక్స్ అయ్యి ఇద్దరు ఓకే సరే అక్కడి నుంచి ఇంకా అంతమ్మ మెల్లిగా అమ్మాలి ఇప్పుడు ఈ అమ్మాయిందనుకో వీళ్ళిద్దరు చేరోగదిలో ఉంటారు అనే సంగతి తెలిసిపోతుంది జానకి కరెక్ట్గా క్రాప్ చేసినట్టుగా ఉండే మనస్తత్వం అమ్మాయి అమ్మాయి కట్ చేసేస్తుంది ఇక నీకు అక్కర్లేదు అని చెప్పగలదు పని మనిషికి ఎక్కువ ఇన్వాల్వ్ అవనివ్వదు పై గదుల్లోకి రానివ్వకుండా ఉంచుతాను ఉంచుకుందామంటూ ఆ అమ్మాయి పని చేస్తుంది ఈ అమ్మాయి పని చేస్తుంది వాకిట్లో జామ చెట్లు ఉంటాయి జాంపళ్ళు కోసి జామ్ చేస్తుంది జామకాయలతో జామ్ చేస్తే నా చెట్లు ముట్టుకోవద్దని దాన్ని పోట్లాడతాడు కానీ జామ్ సీసా మాత్రం ఖాళీ చేస్తాడు అతను ఈ అమ్మాయి ప్రజెన్స్కి అలవాటు పడతాడు ఏ అతి అతి నీట్గా ఉండే మనిషి ఇల్లు శుభ్రం చేస్తుంది బాగా ఇంట్లో ఒక ప్రత్యేకమైన వెలుగు పక్కలు శుభ్రంగా ఉండటం ఇల్లు ఎప్పుడు నీట్గా ఆ డిఫరెన్స్ తెలుసు ఇంట్లో రాగానే ఒక ప్రశాంతంగా అవుతుంది క్రమంగా ఈ కళ్యాణికి తెలుస్తూ ఉంటుంది తను ఈ అమ్మాయికి అలవాటు పడిపోతున్నాడు అని ఇంతలో ఏమవుతుంది ఆఫీస్ ఆయనే ఏమంటాడు తాజులో పార్టీ ఇవ్వాలని చెప్తాడు ఆఫీసు ఎండి నేను ఇస్తాను అని చెప్తాడు ఆయన ఆఫీసులో మరి పెళ్లి చేసుకున్నాం రిసెప్షన్ ఇవ్వద్దు చచ్చినట్టు ఇతను తనే పార్టీ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు రాఘవరత్న వాళ్ళకి నా భార్య అని క్యాజువల్గా చెప్తాడు ఈ జానకి మొదటి రోజు నుంచి భర్తతో ప్రేమలో పడుతుంది తను ఒక హ్యాండ్సమ్ గా ఉండే మంచి అబ్బాయి పోట్లాట కాస్త గయ్యమంటాడు ఎవరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు కానీ వీడు నా మొగుడు అనే ఒక ఫీల్ ఉంటుంది కదా ఇతను నా సొంత అనే భావన పెళ్ళి అది ఆ ఆ ఫీలింగ్ తో ఎంతసేపు అతని దగ్గర అతని మీద ఆకర్షణ ఉంటుంది అమ్మాయికి చాలా ఆకర్షణ ఉంటుంది భర్త మీద కథ అంతా జానకి మీద నడుస్తుంది జానకి ఆకర్షణ ఉన్నట్టు చూపిస్తారు విహారికి చివర్లో అతను ఏ పాయింట్ల వల్ల ఈ అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడు అనేది అక్కడో వాక్యం అక్కడో వాక్యమే కనపడుతుంది కానీ అతని మీద ఆవిష్కరింపబడదు అమ్మాయి వైపు నుంచి రాసిన కథ అనమాట చదివితే భలే ఇంట్రెస్టింగ్ గా సరదాగా ఉంటుంది ఎవరో మన పక్కింట్లో ఒక కథని మనం చూసిన భావన కలిగిస్తారు మీనా బాగా రాస్తారు అక్కడి నుంచి ఏమవుతుంది రే రిసెప్షన్ పార్టీ ఇస్తారు జనాలంతా అంతా చేరతారు ఆఫీస్ వాళ్ళంతా ఆఫీస్ వాళ్ళందరికీ కూడా ఈఎంఐ నచ్చుతుంది ఇప్పుడు ఆఫీసులో ప్రతి వాళ్ళకి కూడా ఈ నా భార్య నా భార్య అని చెప్పాలా ఒక క్యాజువల్గా ఆ భార్య అన్నప్పుడల్లా ఏఎంఐకి ఒక సంతోషం వస్తుంది లోపల నుంచి అతను క్యాజువల్గా ఒక సాధారణ పదంగా చెప్పగలుగుతాడు పార్టీ ఇచ్చాడని పోట్లాడుతుంది కళ్యాణ్ నువ్వు పెళ్ళామని అందరికీ చెప్తావా ఈ అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవటం కాకుండా మీ ఎండి ఇంటికి తీసుకెళ్ళావు ఆఫీస్ పార్టీ ఏం చేస్తాడు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది కారు ఇచ్చారు కార్కి ఒక డ్రైవర్ని ఇచ్చారు ఆ అమ్మాయి ఆఫీస్లో చేరుతుంది పెళ్ళయిందని అయిందని చెప్తుంది కానీ భర్తని వాళ్ళకి చూపించదు ఇతను వాళ్ళ ఆఫీస్కి రాడు అతను కారు వాడుకోదు నేను బస్సులోనే వెళ్తానంటుంది మెల్లిగా రోజులు గడిస్తే ఓ రోజు వాళ్ళ అమ్మ నాన్న వస్తారు రెండు రోజులు ఉంటారు అమ్మా నాన్న వస్తే మనం విడివిడిగా ఉంటున్నామనే విషయం తెలిసిపోతుంది ఇప్పట్లో చెప్పకూడదు వాళ్ళకి బెళ్ళి ఈ అమ్మాయి బెడ్ అతని రూమ్లోకి షిఫ్ట్ అవుతాడు టూ డేస్ ఒక చిన్న క్లోజ్నెస్ వస్తుంది వాడు అతనికి తను క్లోజ్ అవుతున్నాడని తెలిసి ఏదైనా ఒక చిన్న తేడా రాగానే వెంటనే బిగిసిపోతూ ఉంటాడు కళ్యాణిని వదులుకోలేడు చాలా ప్రేమ ప్రేమిస్తాడు ఆ అమ్మాయిని ఇంట్లో ఏమవుతుంది ఈ రాఘవరత్న కొడుకు గౌతము ఈ అమ్మాయి కోసం రావడం మొదలు పెడతాడు జానక్ కోసం వెళ్ళి దాన్ని రమ్మని పిలుస్తాడు లంచ్కి వస్తావా అని అడుగుతాడు ఫస్ట్ టైం ఊరికే వెళ్తుంది ఎందుకంటే అమ్మాయి చదువుకున్న చదువు ఎలాంటిది పల్లెటూరు బయట కాదు చాలా మంది స్నేహాలే ఉన్నాయి ఎవరితోటైన లంచ్ కెళ్తాము కాసేపు మాట్లాడితే మంచి ఉద్యోగం అమ్మాయి చేసే ఉద్యోగంలో కలీగ్ తోటి కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది వెళ్తే అతను ఓపెన్ గానే చెప్తాడు ఎలాగో కళ్యాణి కళ్యాణి ఉంది అతను నిన్ను వదిలిపెట్టేస్తాడు డివోర్స్ తీసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలి నేను డివోర్స్ తీసుకున్నా నేను చేసుకోను అంటుంది ఆ అమ్మాయిని ఇది అడిగి మళ్ళీ ఇది కలుసుకోవడానికి ఒప్పిస్తాడు ఈ అమ్మాయికి నో చెప్పే అవకాశం ఇవ్వడు నో చెప్పే అవకాశం అసలు ఇవ్వడు ఇవ్వకుండా బాగా కబుర్లు చెప్తాడు బాగా మాట్లాడిస్తాడు ఈ అమ్మాయి మృదువుగా స్వీట్గా మాట్లాడే అమ్మాయి ఇక వారం 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 కలవటం మొదలు పెడతారు కళ్యాణి విహారీ కలుస్తూ ఉంటారు గౌతము జానకి కూడా కలుస్తూ ఉంటారు కొద్ది రోజులకి ఇతనికి విహారీకి తెలుస్తుంది జానకి గౌతమ్ తోటి బాగా తిరుగుతోంది బయటికి కానీ ఈ అమ్మాయి ఎప్పుడూ అతనికి చనువివ్వదు అతను ఆ ప్రశ్నని మళ్ళీ దొహరాయించడు తనని ఆ అమ్మాయికి అలవాటు చేయాలని చూస్తాడు అలవాటు చేయాలని చూస్తాడు ఈ ఏమవుతుంది కళ్యాణి ఒక రెండు రోజులు ఎక్కడికో తీసుకెళ్తుంది విహారీని విహారీ బయటకెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్తారు ఒక్కోసారి అతను లేటుగా వస్తాడు రాత్రి పడుకుంటుంది అతను పొద్దున్న లేవుడు ఈ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది అతను ఇంట్లో లేడు ఊళ్ళో లేడు అనే విషయం అమ్మాయికి అర్థం కాదు వీళ్ళిద్దరికీ సంబంధ బాంధవ్యాలు ఏం లేవు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అసలు చూస్తూ ఉంటారు అండర్ కరెంట్ నడుస్తూ ఉంటుంది ఓపెన్గా ఏం చెయ్యరు వాళ్ళు ఓకే ఊరెళ్ళేస్తారు కదా ఊరెళ్ళి మేము మీ ఆయన విహా కళ్యాణిని తీసుకుని ట్రిప్కి వెళ్ళాడని చెప్తాడు గౌతమే నువ్వు వాడి కోసం చూడక్కర్లేదు వివాహ బంధానికి విలువ ఏం లేదు నువ్వు డివోర్స్ తీసుకొని నన్ను పెళ్లి చేసుకో ఇదే నడుస్తూ ఉంటుంది అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది వీడి ఆఫీస్కి వెళ్తాడు అట్లా ఏమేం చేస్తున్నారు ఎట్లా వీళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళకి ఒకళ్ళకి దగ్గర అయ్యారు అనేది ఒక్కొక్క వాక్యంలో మాత్రమే తెలియజేస్తారు కథలో ఒకరోజు ఈ రాఘవ్రత్నం మళ్ళీ ఏం చేస్తారు మా ఇంటికి రాని పిలుస్తారు పిల్ల ఈ అమ్మాయిని ఒక్కదాన్నే విహార్ లేడు నువ్వు రా అంటారు వెళ్తుంది వాళ్ళ ఇంట్లో లంచ్కి వాళ్ళు అదేదో పండగలాగా ఫీల్ అయ్యి చాలా బాగా ఉంటారు ఈ గౌతము అమ్మాయి వెనకాలి ఉండే అమ్మాయికి లైన్ వేస్తున్నాడు అనమాట లైన్ వేయటమే కొంచెం హుందాగా చేస్తాడు చిల్లరగా కాకుండా చిల్లరగా కాదు వీడికి నో చెప్పాలి అనుకుంటుంది కానీ అసలు అతను ఆ వాక్యాలు రానివ్వకుండా ఫ్రెండ్షిప్ చేస్తాడు స్నేహంగా ఉంటారు అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తాడు లంచ్కి డిన్నర్కి బాగానే ఉంది కొద్ది రోజులు ఇంకా కొన్ని రోజులు గడుస్తాయి నెలలు గడిచినాయనమాట ఈ అమ్మాయి ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళాలి కానీ వీడిని వదిలిపెట్టి వెళ్దామని ఉండదు ఆ విహారిని వదలలేకుండా ఉంటుంది అది గట్టిగా చూపించరు పాపం ప్రేమలో ఉన్నాడు అనుకుంటూ ఉంటుంది కానీ అతను వదిలేద్దామనిపించట్లేదు మనసు లోపల ఒకరోజు రాఘవ్రత్నే నేను లంచ్కి దామ్మని అమ్మాయిని పిలుస్తాడు పిలిచి ఏం చే ఏమిటి నీ జీవితం ఏమిటి ఏంటి కళ్యాణతోనే తిరుగుతున్నాడు నా కొడుకు పెళ్ళైన ఆడపిల్ల వెనకాల పడ్డానికి నాకు ఇష్టం లేదు అని చెప్తాడు మీ అబ్బాయికి చెప్పాలిగా ఆ మాట అనుకుంటుంది వెళ్ళే ఆడపిల్ల వెనకాల పడద్దంటే అతను ఏంటంటే ఈ అమ్మాయి డివోర్స్ తీసుకుంటుంది ఈ అమ్మాయిని తను సొంతం చేసుకోవాలని చూస్తాడు ఈ విహారికి ఈ అమ్మాయి ఫ్రీక్వెంట్గా గౌతంతో తిరుగుతుందని వెళ్ళిపోతుందని ఒక మంట వచ్చేస్తుంటుంది లోపల నుంచి తనకి ఎందుకు మంట వస్తుందో వాడికి అర్థం కాదు పాపం అతనికి ఇలాగే నడుస్తుంది కథ బాగుంటుంది ప్రతి ఎపిసోడ్ మంచి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అనమాట అక్కడి నుంచి కాంతమ్మ వీళ్ళిద్దరికీ పడట్లేదని వీళ్ళు సరిగ్గా ఉండరని కళ్యాణ్ వచ్చి వీడి వెనకాల తిరుగుతుందని రేపు నాటికి ఈ పెళ్ళి అయిపోతుందేమోనని అర్థమైపోతుంది పెద్దవుడు కదా పెద్దది కదా చూస్తోందిగా ఏ అమ్మాయి ఎంత బుద్ధిమంతరాలు అతను ఎంత మంచివాడు కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక అనుబన్ ఉంది ఆ మూడు అమ్మాయి కళ్యాణిని చూస్తే విసుగు ఓ రోజు రాత్రి వాకిట్లో ఎక్కడో ఉన్న గుడికి బయలుదేరుతుంది తొమ్మిది గంటల తర్వాత ఇక్కడ గుట్ట మీద గుడి ఉందంటే ఆ అమ్మాయితో పాటు వెళ్తాడు నిశ్శబ్దంగా నడవటం వెన్నెల్లో ఆ వెన్నెల్ని ఆస్వాదించటం మాట్లాడకుండా ఉండటం అక్కడికి వెళ్ళి కూర్చున్నాక అప్పుడు ఒకళ్ళ సంగతులు ఒకళ్ళు మాట్లాడుకుంటారు అసలు సంగతి చెప్తాడు ఎందుకు కళ్యాణ్ని వదిలిపెట్టి తనని చేసుకున్నాడో ఈ అమ్మాయికి అప్పటిదాకా తెలియదు ఇది ఈ కథకి కీలకం అమ్మాయి చెప్తుంది అబ్బాయి ఒకళ్ళకు ఒకళ్ళు చెప్పుకుంటారనమాట కళ్యాణికి సమ్ ఫుడ్ ఎలర్జీ ఉంది ఆ ఫుడ్ ఎలర్జీ ఏంటంటే ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు అమ్మాయికి అమ్మాయికి తెక్కొచ్చింది పోట్లాడుతుంది దుర్భాషలాడేస్తుంది ఎందుకు అమ్మాయి ఇరిటేట్ అవుతుందో అమ్మాయికి తెలీదు ఎవరికీ అర్థం కాదు ఆ అమ్మాయి ఒక సైక్రియాటిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటుంది తీసుకుంటే సైక్రియాటిస్టు రకరకాల టెస్టులు అవి ఇవి 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 చేసిన తర్వాత ఫుడ్ ఎలర్జీ కారణమని కనిపెట్టాడు ఎప్పుడు వీడితో పోట్లాడుతుంది అన్నిటికీ విసుకుంటుంది ఎంతసేపు అలుగుతుంది ఏడుస్తుంది నేను మొహన్ నేను చూడండి నా మొహన్ నువ్వు చూడద్దు మళ్ళీ వచ్చేస్తుంది మామూలుగా ఆ ఫుడ్ పొట్ల నుంచి బయటకు వెళ్ళిపోయాక మళ్ళీ మామూలు అయిపోతుంది అయితే ఈ సమయంలో ఏమైంది అమ్మాయి సైకాలజిస్ట్ దగ్గరికి డైటీషియన్ దగ్గరికి అలా తిరుగుతూ ఉంటుంది కానీ ఇతనికి నిజం చెప్పలే సిగ్గుపడింది అమ్మాయి సిగ్గుబడి చెప్పలేదు చెప్పక ఫుడ్ ఇప్పుడు ఫుడ్ ఎలర్జీస్ని ట్రై చేయాలంటే మనం దినేమీన్ని ఈ పదార్థాలన్నీ తీయాలి కదా ప్రతిదీ ట్రై చేసి వస్తుందా రావట్లేదో చూసుకోవాలి ఈ ట్రయల్స్లో ఇతని కొంచెం తగ్గించుకుంటుంది ఈ సందట్లో ఆ అమ్మాయి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి ఒక సైక్థియాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నది వీళ్ళ అమ్మా నాన్న చూశారు వీళ్ళిద్దరికీ కొట్లాటలు కొట్లాటలు కొట్లాటలుగానే ఉంది అమ్మాయికి బ్రెయిన్ క్యాన్సరో బ్రెయిన్ ట్యూమరో అని చెప్పారు ఇతను నీకు బ్రెయిన్ ట్యూమర్ ఆ బ్రెయిన్కి సంబంధించిన జబ్బు ఉందా అని నిలదీసి అడిగినా ఆ అమ్మాయి నిజం చెప్పదు ఎందుకు నిజం చెప్పలేదు అని పెళ్ళయిన రోజునే పెళ్ళి అతనికి పెళ్ళి అని అమ్మాయికి తెలిసింది ఏడుస్తూ ఫోన్ చేసింది నిధి నా సమస్య ఇప్పుడు చాలా మటుకు క్లియర్ అయిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ అంతా క్లియర్ అయ్యాక నీకు చెప్పాలనుకున్నాను ఈ లోపల నువ్వు తొందరపడిపోయావని ఏడిచి మొత్తుకుంది నీకు బ్రెయిన్ ట్యూమర్ అని మా అమ్మ నాన్న చెప్పారంటే కాదు నేను వెళ్ళిన సైకాలజిస్ట్ దగ్గరికి ఇదిగో అని పెళ్ళైన రోజు రాత్రి మొత్తం ప్రూఫ్స్ చూపించేసి వీళ్ళమ్మ వాళ్ళేంటి అతని తల్లిదండ్రులు ఆ పిల్ల వాళ్ళకి నచ్చలే దాని స్టైలు దాని వేషం దాని అలకలు దాని దురుస్తు ధోరణి యాటిట్యూడు వీళ్ళకి నచ్చలేదు వాళ్ళకు ఒకే పిల్లాడు కుదురుగా ఉన్న పిల్లని చేయాలనుకున్నారు తమ ఫ్రెండ్ కూతురు ఇచ్చి చేయాలన్న ఉద్దేశంలో ఉండి ఈ పిల్లని తప్పించారు ఇది అందరూ సహజంగా అమ్మా నాన్న చేసేది అందరు అమ్మా నాన్నలు చేస్తారు ఆడపిల్లల విషయంలోనూ చేస్తారు మగ పిల్లల విషయంలోనూ చేస్తారు కళ్యాణి నన్ను నమ్మలేకపోయింది నాకు నిజం చెప్పలేదు దాంతో నేను మిస్ అయ్యాను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నం మేము ఇప్పటికే అమ్మాయి అలుగుతుంది మాట్లాడకం అతి బాగుడు కాయ జానకి నిదానంగా ప్రవహించే నది అందులోకి దిగితే కానీ దాని మాధుర్యాన్ని అనుభవించడం మనకు తెలియదు ఎవరికీ తెలీదు ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే విజయ్ ఉన్నాడు నాకు కూడా కాకపోతే అతనితో స్నేహం అన్నది నేను ఏనాడు అతనితో కంఫర్టబుల్గా లేను చాలాసార్లు నన్ను ప్రపోజ్ చేసినా నేను నన్ను ముట్టుకొని కూడా ముట్టుకొని ఇవ్వలే నాకు అలవాటు లేని వ్యక్తులు అసలు కొత్త వాళ్ళు నన్ను ముట్టుకుంటారు వాళ్ళు నన్ను టచ్ చేస్తారన్న భావనే నాకు కంఫర్టబుల్గా ఉండదు ఒక్కొక్కళ్ళకి చిన్నతనాల్లో అలాంటివి ఏర్పడతాయి అతను ఎంతసేపు నన్ను మార్చడానికి చూస్తాడు డ్రెస్ మార్చుకో అది మార్చుకో ఇది మార్చుకో నేను నేనుగా ఎందుకు ఉండకూడదు మా అమ్మ నాన్నలకి విజయ్కి నచ్చలేదు నచ్చలే నేను నా నేనేదో ఒకరోజు వాడిని వీటో చేస్తానని భావించారు వాళ్ళు టైం కోసం వెయిట్ చేశారు నేను వీళ్ళు సంబంధం వచ్చింది అని కానీ అది వదిలేసి పెళ్ళికి తిరిగాను నీతో పెళ్ళైతే అయితే ఈకు ఇలా వచ్చింది అని చెప్తుంది ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నాక వాళ్ళకి అర్థమవుతుంది ఈ అమ్మాయి అలగదు పోట్లాడదు ఏదైనా విషయం ఉంటే క్లియర్గా చెప్తుంది అతను ఆ అమ్మాయి ఎలా ఉందో అలా తీసుకుంటాడు కానీ అమ్మాయిని మార్చాలని చూడు తన పద్ధతి అది క్లీన్గా ఉంటుంది నీట్గా పని చేసుకుంటుంది ఎప్పుడూ పని చేసుకుంటుంది తన పని తని చేసుకుంటుంది తన డ్రెస్సింగ్ తంది అవి బాగుంటాయి మొట్టమొదటి రోజున తను నల్లటి పటచీర కట్టుకుని రాఘవ్రత్న ఇంటికి వెళ్ళడానికి రోజున అతను తను చూసి స్టన్ అయిపోయాడని తెలుస్తుంది అమ్మాయికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎంత స్టన్నింగ్గా ఉన్నా అతనికి అలవాటైన అమ్మాయి ఉంది కదా సరే మళ్ళీ కొంచెం సర్దుకుంటారు ఈ లోపల ఈ గుళ్ళ నుంచి తిరిగి వచ్చేసరికి అలా మర్నాడు రేపు మళ్ళీ పగటిపూట వెళ్దామని చెప్తాడు గుడికి పగల గుడికి బయలుదేరేసరికి కళ్యాణం వచ్చేస్తాను అమ్మాయికి గుం కొంచెం 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 కొంచెంగా తెలుస్తాను సేపు జానకి జపం చేస్తున్నాడు అది చేస్తుంది జానకి చేస్తుంది జానకి అలా చేస్తుంది జానకి ఇలా చేస్తుంది నువ్వు జపం చేస్తున్నావు అని చెప్తుంది ఎక్కడికో వెళ్ళడానికి తాళాలు తీసుకుంటాను రమ్మంటుంది ఇతనికి వెళ్ళటం ఇష్టం లేదు రోజులు ఇట్లా స్థాపిగా గడుస్తాయి ఒకరోజు నీ అవాయిడ్ చేయటం మొదలు పెడుతుంది ఈ రాఘవ్రతం చెప్పాడుగా పెళ్ళైన పిల్లతో మా అబ్బాయి తిరగడం ఇష్టం లేదని ఇతన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది జానకి రానంటుంది రానసరికల్ వాడు పోట్లాడేస్తాడు వచ్చేతడు పోట్లాడితే అమ్మాయి ఏమంటుంది ఎందుకు మన ఫ్రెండ్షిప్ని పాడు చేస్తావు నువ్వు నేను ఫ్రెండ్లీగా ఉన్నావు దీనికి చివరి మార్గం ఏమిటి ఇద్దరం పెళ్లి చేసుకోవటమేనా స్నేహానికి పరాకాష్ట పిచ్చేనా స్నేహంగా ఉండకూడదా మనం దాన్ని పాడు చేయొద్దు మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉన్నాం ఫ్రెండ్లీగా ఉంచు అంతేగాని పెళ్ళి కాదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్కసారి కూడా నీకు చెప్పలేదు నువ్వు నన్ను పిచ్చివాణి చేస్తావు అలా చేస్తావు ఎలా చేసావు అని తిట్టిపోస్తాడు చాలా గొడవ చేస్తాడు ఏ గొడవకి అమ్మాయి సమాధానం చెప్పదు ఒకవేళ విహారికి విడాకులు ఇచ్చిన నిన్ను నేను చేసుకోను అని చెప్పి నేను పెళ్లి చేసుకోను అసలు నాకు ఆ ఉద్దేశం లేదు ఇస్తానా ఇవ్వననేది నా స్వావిష్యం నీకేం తెలుసు విహారి తిరుగుతున్నాడు విహారి తిరిగినా సరే నేను విడాకులు తీసుకుంటానో తీసుకోను కూడా నా స్వావిష్యం అందులో నీకు సంబంధం లేదు నువ్వు నన్ను పిచ్చివాడిని చేసావు నీ వెనకాల తిప్పుకున్నావు వాడికి కుళ్ళు తెప్పించడానికి నువ్వు నాతో తిరిగావంటాడు అలాగే అంటారు కదా వాడు అమ్మాయితో తిరుగుతున్నాడని వాడికి శాస్త్ర చేయడానికి నువ్వు నన్ను వాడుకున్నావు అంటాడు నేను నిన్ను వాడుకోవాలా కేవలం ఫ్రెండ్షిప్ే చేశాను నీతో కాదుకూడదు కొంత డిస్కషన్ అవుతుంది ఈ కళ్యాణిని వదిలించేసుకోవాలనుకుంటాడు ఇద్దరు కలిసి ఆ అమ్మాయి ఏమో తన ఆఫీసర్తో లంచ్కి వెళ్తుంది కళ్యాణి వీడు ఇద్దరు వస్తారు ఇంకో ఇంకో ఇంకొక బల మీద కూర్చుంటారు ఎంతసేపు ఆ కళ్యాణ అమ్మాయిని చూస్తూ ఉంటాడు కళ్యాణితో కూర్చుని జానకి మీదే ఉంటుంది అతని దృష్టి గంధపు చెక్కలాగా కనపడుతూ ఉంటుంది మనిషి అందంగా ఉంటుంది ఆ కళ్ళు తిరగవు ఆమె మీద నుంచి అలవాటైపోతుంది అనమాట అట్లా తర్వాత అతను నన్ను ఎందుకు పిలవలేదు అంటే ఈ అమ్మాయి కూడా నన్ను చూస్తోంది అనమాట నాకు ఎట్లాంటి అట్రాక్షన్ ఈ అమ్మాయి మీద ఉందో అమ్మాయి కూడా అదే ఉంది అని అతనికి అర్థమవుతుంది అయితే నేను ఊరెళ్తాను నాకు టికెట్ బుక్ చేయమని చెప్తుంది ఏమంటే కాదు ఊరు వెళ్ళటానికి రెండు రోజులు ఆగి బుక్ చేస్తానని చెప్తాడు రెండు రోజులు టైం ఎందుకు తీసుకున్నట్టు ఆ అమ్మాయి కూడా అర్థమవుతుంటుంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంతే ఆ కథలో ఉన్న అండర్ కరెంట్ ఏంటంటే ఒక చోట ఉండటం కనుక మొదలుపెట్టే ఒకళ్ళ పద్ధతులు ఒకళ్ళని ఇంప్రెస్ చేయటం కనుక మొదలు పెడితే ఆటోమేటిక్గా మిగిలినవన్నీ అట్రాక్షన్స్ అన్నీ పోతాయి ఈ కలిసి ఉండటం సహజీవనం ఉంది చూసావా ఇది మనుషుల్ని దగ్గరికి లాగుతుంది ఇందులో ఇంటిమసీ లేదు క్లోజ్నెస్ లేదు ఎవరి జీవితం వాళ్ళది కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు ఒక అలవాటు అవుతుంది మనం ఇలాంటి కథలు కొన్ని చూస్తూ ఉంటాం అలవాటు తెలుస్తుంది ఒకళ్ళనొకళ్ళు బాగా తెలుసుకోగలుగుతారు నాకు కావాల్సింది ఇక్కడే ఉంది అని అర్థమవుతుంది సరే కళ్యాణికి చెప్పేస్తాడు నేను జానకి వదిలిపెట్టి ఉండలేను అవును నన్ను విపరీతంగా ఇంప్రెస్ చేసేసింది కాబట్టి వెరీ సారీ నేను నేను పెళ్లి చేసుకోలేను వాళ్ళ అమ్మానాన్న కూడా వస్తారు కళ్యాణి వాళ్ళ అమ్మా నాన్న వస్తారు వాళ్ళు పెళ్ళి 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 అంటారు నీకు పెళ్ళి అయిందని మా అమ్మా నాన్నకి చెప్పద్దు అని గట్టిగా చెప్తుంది చెప్పడు కానీ పెళ్ళికి టలా ఇస్తాడు వాళ్ళు అడుగుతుంటే తర్వాత తర్వాత అంటాడు తర్వాత ఈ జానకి ఏం చేస్తుంది అతనికి ఆ గౌతమ్కి కూడా అర్థమవుతుంది క్లియర్ ఆలోచించుకుంటాడు మా ఇంటికి వచ్చిన రోజున జానకి ఎలా మొగుడుకేసి చూస్తోంది అతను ఎట్లాంటి బట్టలు వేసుకున్నా ఆ భర్త మీదే ఆకర్షణ అమ్మాయికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకునే చూపు విహారి చూడాల కానీ జానక్ కళ్ళని విహారీ మీదే ఉన్నాయి నన్ను చూడలేదు నేనే పొరపాటు పడ్డాను నేనే పొరపాటు పడ్డాను అమ్మాయి సామాన్యంగానే వచ్చిన ఫ్రెండ్షిప్ చెడు కొట్టుకోవటం ఇష్టం అమ్మాయి తను అడుగుతాడు విహారికి ఒక కొన్ని వాళ్ళిద్దరికీ చిన్న సంభాషణ ఉంటుంది నువ్వు ఏం చేస్తావు ఏదో ఒకటి చేస్తావంటాడు జానకి బాధ మాత్రం పెట్టద్దు ాధపెట్టకు అలాంటి వాళ్ళు దొరకరు ఆమె నీ సొంతమైతే నువ్వు నీ అంత లక్కీ ఫెల్ ఇంకా ఉండడని చెప్తాడు వీటికి అర్థమవుతుంది ఈ అమ్మాయి ఇతన్ని రిజెక్ట్ చేసేసింది పువ్వులు పంపిస్తాడు క్షమాపణతో జానక్ గారికి అని పంపిస్తాడు ఎందుకు క్షమాపణలు అని అడుగుతాడు అనమాట విహారడి వెళ్ళి రిజెక్ట్ చేశాను నేను అతను చేసుకునే ఉద్దేశం అతనికి ఉత్సాహం వస్తుంది ఆ అమ్మాయి అమ్మాయికి అతని మీద ఏ ఆసక్తి లేదు తన మీదే ఉంది అని అర్థమవుతుంది ఆ రోజు రాత్రి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు ఈ అమ్మాయికి ఆ ఇంట్లో ఉన్న కొన్ని ప్లేసులు అవి ఇష్టం పారిజాత పువ్వులు రాలుతూ ఉంటాయి కానీ మొక్కలు అవి ఇష్టపడే అమ్మాయి కదా వాళ్ళిద్దరూ ఒకటైపోతారు ఆ తర్వాత హాయిగా ఉంటారు కళ్యాణి పెళ్లి చేసుకుంటుంది ఆ కళ్యాణి పెళ్లి చేసుకుంది అనే మాట కథ మొదట్లోనే కళ్యాణి వచ్చింది నువ్వు అవాయిడ్ చేస్తామని అంటుంది మీరు మీరు అంటుంది అవాయిడ్ చేస్తున్నాడని అంటుంది వాళ్ళ ఆయన వాళ్ళని అంటిగాడి పుట్టినరోజుకి పిలుద్దామా అంటుంది వాళ్ళతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు హెల్దీగా గౌతమ్ తోటి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు హెల్దీగా ఇవి ఫిజికల్ అట్రాక్షన్స్ తాత్కాలికమైనవి మానసికమైన అట్రాక్షనే ఎక్కువ కాలం బతుకు దీంతో కథ ఎండ్ చేసేస్తారు ఎంత హాయిగా రొమాంటిక్గా సాగుతుంది ఎక్కడా రొమాన్స్ కనపడదు మనకి అండర్ కరెంట్ ఇది కనిపిస్తుంది అమ్మాయిలు తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవటం పెళ్లి చేసుకునేటప్పుడు ఏవి తీసుకోవాలి అసలు పెళ్ళికి కావాల్సిందేంటి అనే పాయింట్ మీదే స్టోరీ నడుస్తుంది మీనా రెంట చింతల ఆవిడ రాసిన ద్వశాని చాలా బాగుంది పుస్తకం దొరికితే చదవండి స్క్రిప్ట్ లో దొరుకుతుంది తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన కథే కొంచెం లెంగ్ ఒక ఇరవై మూడు వారాల్లో ఏమో వచ్చిందని జ్ఞాపకం నాకు చక్కగా ఉంటుంది హాయిగా కూల్ గా చదివేచ్చు భాష మన భాషే లేటెస్ట్ సంభాషణలు కూడా కొన్ని ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటుంది ప్రయత్నం చేసి చూడండి పుస్తకం కోసం తప్పకుండా అండి నమస్తే నమస్తే